ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ హిందీ సెకండ్ లెసన్ దోస్త్ దీంట్లో పార్ట్ టూ చూద్దాం ఇందులో మీనింగ్స్ క్వశ్చన్ ఆన్సర్సు గ్రామర్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ముందుగా ఈ దోస్తులో ఉన్న మీనింగ్స్ చూద్దాం శబ్దార్థ సచ్చా ట్రూ నిజమైన దోస్త్ ఫ్రెండ్ స్నేహితుడు పేడ్ ట్రీ చెట్టు ఆపస్మె మ్యూచువల్లీ పరస్పరము రోజ్ డైలీ ప్రతిరోజు కేపాస్ నియర్ దగ్గరకు ఫల్ ఫ్రూట్స్ పండ్లు పత్తే లీవ్స్ ఆకులు ఇకట్టాకర్ణ టుగ్యాదర్ పోగుచేయుట మాలా గార్లాండ్ దండ తన స్టెమ్ కాండము చఢ్నా టు క్లైంబు ఎక్కుట శాఖా బ్రాంచ్ కొమ్మ జూల్నా టు స్వింగ్ ఊగుట ఆంక్ మిచౌనీ ఖేల్ బ్లైండ్ మ్యాన్స్ బ్లఫ్ దాగుడు మూతలాట థక్ జానా టు గెట్ టైర్డ్ అలసిపోవుట ఛాయా షాడో నీడ సోజానా టు స్లీప్ నిద్రించుట ఖుష్ హ్యాపీ సంతోషము నౌకరీ జాబ్ ఉద్యోగము లేదా ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాం తలాష్ సెర్చ్ వెతుకుట షహర్ సిటీ పట్టణము పార్కర్నా టు క్రాస్ దాటుట నావ్ బోట్ పడవ లకడీ వుడ్ కలప బీచ్ మే ఇన్ ది మిడిల్ మధ్యలో కాట్నా టు కట్ కోయుట నరకుట కమానా టు అర్న్ సంపాదించుట లౌట్నా టు కమ్ బ్యాక్ తిరిగి వచ్చుట టూట్నా టు రూయిన్ బ్రేక్ విరుగుట లేదా పాడగుట బూఢా వృద్ధుడు ఓల్డ్ మ్యాన్ సర్ది కోల్డ్ థండ్ చలి సర్ది అంటే చలి కాంపన షివర్ వణుకుట పహుంచన టు రీచ్ చేరుకొనుట సూకున డ్రై ఎండుట ఎండినాకులు అంటాం ఖానా టు లూజ్ కోల్పోవుట అపన తన సబ్ కుచ్ ఆల్ సర్వ వచన్ బదలన ఏకవచన్ బహువచన్ పేడ్ ఏకవచన్ బహువచన కూడా పేడ్ ఇంట్లో ఏ మార్పు ఉండదు లడకియా బహువచన్ లడకి ఏకవచన్ పత్తా ఏకవచన్ పత్తే బహువచన్ ఫల్ బహువచనం కూడా ఫల్ శాఖా శాఖాయే లింగ్ బదలన పుల్లింగ్ స్త్రీలింగ్ లడకా లడకీ స్త్రీలింగ్ దాదా పుల్లింగ్ దాది స్త్రీలింగ్ ఆద్మీ అవురత్ భాయి బహెన్ విలం శబ్ద దిన్ రాత్ అంటే పగలు రాత్ అంటే నైట్ షహర్ గాం షహర్ అంటే సిటీ గాం అంటే విలేజ్ జాన ఆన బడా చోట దుఃఖ్ సుఖ్ ఇవి ఆపోజిట్స్ సునోబోలో ఇందులో త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ అమర్ అవుర్ పేడ్కి దోస్తీకి బారేమే లిఖో అమర్ మరియు చెట్టు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి రాయండి అమర్ అవుర్ పేడ్ దోనో దోస్తు అమరు మరియు చెట్టు రెండు ఇద్దరు కూడా స్నేహితులు అమర్ రోజు ఉస్ పేడ్ అమర్ రోజు కే పేడ్కే ఫలు కాతాథా అమర్ రోజు ఆ చెట్టు యొక్క పండ్లు తింటూ ఉండేవాడు వసి కేల్తాథా దాంతో ఆడుతుండేవాడు జబ్బు తక్కజాత ఎప్పుడైతే ఎప్పుడైతే అతడు అలసిపోతాడో తో అంటే అలసిపోయినప్పుడు పేడికి ఛాయామే ఛాయ అంటే నీడ చెట్టు యొక్క నీడలో పడుకుని నిద్రపోతుండేవాడు విశ్రాంతి తీసుకుంటుండేవాడు ఇది ఫస్ట్ ప్రశ్న సెకండ్ క్వశ్చన్ పేడ్ హమారే సచ్చే దోస్త హే కైసే చెట్టు లేదా చెట్లు మనకు నిజమైన మిత్రులు ఎందుకని జవాబు పేడ్ హమే ప్రాణవాయు దేతే హై చెట్లు మనకు ప్రాణవాయుస్తాయి ఫలు దేతహాయ్ ఇస్తాయి ఛాయా దేతే హై నీడనిస్తాయి ఇస్లియే అందువలన పేడ్ చెట్లు హమారే మన సచ్చే నిజమైన దోస్త హై స్నేహితులు చెట్లు మన నిజమైన స్నేహితులు పేడికి జగ తుమ్హోతేతో క్యాకర్తే చెట్టు స్థే స్థలం చెట్టు స్థానములో చెట్టు యొక్క స్థానములో తుమ్హోతే నీవు ఉన్నట్టయితే తో క్యాకర్తే ఏం చేసేవాడివి అంటే నువ్వు కూడా అట్లాగే అన్నీ ఇచ్చేసేవాడివా నాకు తెలియదులే పొమ్మనేవాడివా పేడికి జగ ఆన్సర్ ఏ ఉందో చూడండి చెట్టు ప్లేస్లో చెట్టు ప్లేస్లో మై మైహోతా నేనున్నట్టయితే తో మైభీ నేను కూడా వేడికే తరహా చెట్టులాగా కర్త చేసేవాడిని లేదా చేసేదాన్ని దోస్తుకేలియే స్నేహితుడి కోసము సబ్కుచ్ దేనేకేలియే సబ్కుచంత దేనేకేలి ఇవ్వటానికి తయారు హోజాత సిద్ధపడతాను సునోబోలో తర్వాత పడో దీంట్లో ఏముందో చూద్దాం నీచే దియగయ్యే వాక్యంకు క్రమసే లగావు క్రింద ఇవ్వబడిన వాక్యాలని క్రమంగా ఆర్డర్లో పెట్టాలి ఇందులో పాఠంలో జరిగిన స్టోరీలో ఉన్న కొన్ని ఘటనలు ఒక ఆర్డర్ లేకుండా అస్తవ్యస్తంగా ఇస్తాడు వాటిని మనం సరిచేయాలి చేయాలంటే ముందు స్టోరీ మొత్తం అర్థం కావాలి ఇక్కడ చూడండి ఉదాహరణకి ఒకటి ఒక వాక్యం ఫస్ట్ నెంబర్ వేశాడు అంటే ఇది ఫస్ట్ ఉస్కా దో ఏకు దోస్తథ అతనికి ఒక స్నేహితుడు దానికి ఒక స్నేహితుడు ఉండేను ఆ చెట్టుకి ఒక స్నేహితుడు నేను ఇది ఫస్ట్లోనే ఉంటుంది కదా తర్వాత సంఘటనలు చూడండి ఈ తరహా పేడినే సచ్చి దోస్తే నిభాయి ఇది అందరికంటే లాస్ట్ కావచ్చు ఇది మొత్తానికి లాస్ట్లో ఉంటుంది అమర్క ఘరి టటుక ఇది మధ్యలో ఉంది సబ్కుచ్చి దానికరది ఇది చివరిలో ఉంటుంది మేరి శాఖాయం కాటో నావు ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సరిచేయాలంటే ముందుగా ఉస్కాయొక్క దోస్తు థా తర్వాత మేరీ శాఖాయం కాటో ఉద్యోగానికి టౌన్కి వెళ్ళాలనుకోవటం మధ్యలో నది వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు ఏమందావు ఆ మాటలు ఇక్కడ ఉన్నాయి మేరీ శాఖాయం కాటో నావు అది నావు పడవ తయారు చేసుకుని ఎలామంది వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేసరికి అమరకర టూటు ఇది థర్డ్ ఇల్లు పడిపోయిన తర్వాత ఏం చేశాడు మరలా చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టు తన యొక్క కాండాన్ని కోసుకొని నరుక్కొని తలుపులు దర్వాజాలు చేసుకొని ఇల్లు కట్టుకోమంది అట్లాగా చేశాడు ఈ విధంగా తర్వాత కూడా అన్నీ ఇచ్చేసింది ఇంకా అందుకని ఇస్తరహా పేడ్నే సచ్చి దోస్తే నిభాయి అన్నాడు ఇస్తరహా పేడ్నే అప్పు సచ్చి దోస్తే నిభాయి ఆ తర్వాత అప్పు ఆ సబ్కొచ్చి దాని కరదాయి అంటే ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ అట్లా ఇక్కడ మనం నెంబర్లు వేసుకోవాలి నెక్స్ట్ లిఖో పేడ్సే హమే క్యా క్యా లాభ లాభాయి చెట్ల వల్ల మనకి ఏ లాభాలు ఉన్నాయి పేడ్సే హమే ప్రాణవాయు మిల్తా ఇందాక చెప్పిందే మనం రాసుకోవచ్చు హమే ప్రాణవాయు మిల్తా హై ఫల మిల్తే హై ఛాయ మిల్తీహాయ్ గరు బనాకెలి మిల్తీ హై ఇల్లు కట్టుకోవటానికి కల కలప లకడి అంటే కలప లభిస్తుంది లిఖోలో సెకండ్ క్వశ్చన్ ఇస్ కహానీకా నాం సత్యాదోస్త కేం రక్కగా హై ఈ పాఠము ఈ కథ యొక్క పేరు దోస్త్ అని ఎందుకు పెట్టబడింది పేడునే అపనే దోస్త్కి వెళ్ళి అపనా సబ్కుచ్ త్యాగ్ దియా చెట్టు తన యొక్క స్నేహితుడి కోసము అపనా సబ్ కుచ్ తన సబ్ సర్వస్వము త్యాగము చేసింది ఇసు ఇస్ కహానీ క నాం సత్యా దోస్త్ లక్కాగయాహై ఇందువలన ఈ పాఠానికి నిజమైన స్నేహితుడు అని పేరు పెట్టారు శబ్ద భండార్ ఇందులో ఆ అనే దాంట్లో చూద్దాం నిమ్న శబ్దంకి అర్థం గొబ్బారం చుందకర్ లెక్కచ్చు గొబ్బారం అంటే బెలూన్స్ వీటికి మీనింగ్స్ ఇక్కడ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవాలి దోస్తి ఇక్కడ ఏముంది స్నేహితుడు కదా దోస్తి అంటే స్నేహితుడు అని చెప్పుకున్నాం కాబట్టి మిత్రత హార వృక్ష ఖోజు జమ వీటిలో ఏది కరెక్ట్ అనిపిస్తుంది మిత్రత ఈ మిత్రత ఒకటో నెంబర్ వేసాను ఇక్కడ ఇది ఇక్కడ రాసుకోండి మీరు టెక్స్ట్లో మీ టెక్స్ట్లో రాయండి తలాశ అంటే వెతుకుట వెతకటాన్ని ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాము నౌకరీకి ఖోజ్మే షహర్ చలా షహర్ జానా అని వచ్చింది ఖోజ్మే తలాష్ ఖోజు రెండొకటే ఇది ఇక్కడ ఉంది ఖోజ్ నౌకరీకి తలాషమే అన్నాడు థర్డ్ ఇకట్టా ఇకఠా అంటే జమ పోగు చేయటం జమ ఇది రాయాలి పేడ్ వృక్ష మాల హార్ హారము ఇది రాయాలి నెక్స్ట్ నెంబర్స్ నీచే దియగయ్యే అంక దేఖో నెంబర్స్ ఇచ్చాడు చదవండి గ్యారా బారా గ్యారంటే లెవెన్నో బారంటే ట్వెల్వ్ తేర చౌదహ పంద్రహ సోల సత్రహా సెవెంటీన్ అటారహటీన్ ఉన్నీస్ నైంటీన్ బీస్ ట్వంటీ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి రెండు రకాల పదాలు అలకరో అవర్ లికో వేరు చేయాలి ఏం వేరు చేయాలి లక్కడీసే బని వస్తుయే అన్య వస్తు కలపతో తయారైన వస్తువులు వీటిల్లో అన్య వస్తుయే మిగిలినవి చూడండి ఒకటి ఒకటి కెడకి అంటే కిటికీ లక్కడీతో తయారయ్యేదేగా చెక్కతో తయారయ్యేదేగా కాబట్టి ఇక్కడ రాయాలి గిలాస్ ఇక్కడ రాయాలి ఎందుకంటే కలపతో తయారవ్వదు కదా అందుకని మేజర్ టేబుల్ టేబుల్ ఇక్కడ రాయాలి కలం ఇట ఇక్కడ పంఖ ఫ్యాన్ ఇక్కడ బల్లా బల్ల అంటే బ్యాట్ బ్యాట్ చక్కతో తయారవుతుంది కాబట్టి ఇక్కడ కితాబ్ కితాబ్ ఇక్కడ ఇక్కడ కాకుండా కితాబ్ కూడా కలప గుజ్జుతో తయారవుతుంది కాబట్టి ఇటే రాద్దాం కితాబ్ కుర్సీ కుర్సీ చక్కతో తయారైంది కాబట్టి ఇక్కడ రాద్దాం శైలి సంచి ఇక్కడ దర్వాజా ఇక్కడ ఈ విధంగా అలక్కర్ణ అలక్కరో అవర్ అంటే ఇట్లా రాయాలి భాషకి బాత్ సం పడో ఏక్ పేడ్ అనేక్ పేడ్ ఏమిటి ఏక్ పేడ్ అనేక్ పేడు ఏకవచనంలో బహువచనలో ఒకే రకంగా పలికే పదాలు పేడు పూలు ఘర్ ఫల్ షహర్ గాం ఇవి ఏకవచనలో బహువచనంలో అదేవిధంగా పలుకుతాం కాబట్టి మనకి సందర్భం బట్టి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏక్ పేటంటే ఒక చెట్టు అనేక పేటంటే అనేక చెట్లు బహువచనాలు ఇట్లా రాద్దాం ఇట్లా రాయొచ్చు మనం ఏక్ ఫూల్ అనేక్ ఫుల్ ఏక్ ఘర్ ఘర్ ఏక్ అనేకుని బట్టి మనం ఏకవచనమో బహువచనమో తెలుసుకోవచ్చు ఏక్ ఫల్ అనేక్ ఫల్ ఒట్టి ఫల్ అని ఉంటే అది బహువచనమో ఏకవచనమో తెలియకపోవచ్చు ఒకసారి ఏక్ షహర్ అనేక షహర్ ఏక్ అనేక్ గాం సృజనాత్మక అభివ్యక్తి ఇందులో ఒక మైండ్ మ్యాపింగ్ ఉంది రౌండ్గా ఇట్లా బాల్స్ లాగిచ్చి అందులో కొన్ని పదాలు ఉంటాయి వీటితో కొన్ని వాక్యాలు తయారు చేయాలి ఇక్కడ మధ్యలో పేడు ఉంది చుట్టూ చెట్ చెట్టుకున్న భాగాలు పేడుకున్న భాగాలు ఉన్నాయి వీటికి మనం వాక్యాలకు వీటిని వాక్యాలకు తయారు చేయాలి పేడు పత్తా ఉంది పేడుకే అనేక పత్తే పేడు ఫల్ పేడు హమే ఫలు దేతాహ్ చెట్టు మనకి పండ్లను ఇస్తుంది పేడు ఫూలు చెట్టు పూలను కూడా ఇస్తుంది కదా పేడు హమే ఫూల్ దేతాహ్ పేడ్ చెట్టు మనకి పూలను ఇస్తుంది పేడు తన చెట్టు యొక్క కాండం బాగా బలంగా ఉంటుంది కదా పేడ్క తన బడా హోతాహై చెట్టు యొక్క కాండము పెద్దదిగా ఉంటుంది శాఖ కొమ్మలు ఉంటాయి కదా పేడికి శాఖ సే హమ్ జూల్ సక్తే హై చెట్టు యొక్క కమ్మను మనం పట్టుకొని ఓగవచ్చు ఎట్లా రాయొచ్చు ఇప్పుడు మీనింగ్స్ రాయండి ఇక్కడ నుంచి వర్క్షీట్స్ ఉంటాయి వర్క్ షీట్ వన్లో వచన బదలన ఇది చదివి రాయాలి నెక్స్ట్ వర్క్ షీట్ టూలో లింగు బదులనా ఉంటుంది వర్క్ షీట్ త్రీలో ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి విలువం షబ్దు ఉల్టి అంటాం నెక్స్ట్ సునోబోలో దీంట్లో రెండు క్వశ్చన్లు ఉన్నాయి తర్వాత లిఖోలో రెండు క్వశ్చన్లు ఉంటాయి ఈ రెండు క్వశ్చన్లు రాసిన తర్వాత గ్రామర్ పాయింట్స్లో ఈ బెలూన్స్లో నుండి పదాల మీనింగ్స్ చూసుకొని రాయటం ఉంటుంది నెక్స్ట్ అంకిల్ హిందీలో రాయటం ఉంటుంది ఇలా ఈ వర్క్షీట్స్ అన్నీ రాయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ